వేసాంతంగా పడుకోండి ఆవిడ పొద్దు పొద్దున్న టీవీ పని లేదా సార్లు ఈసారి నేను నెట్టుకుంటాను టీవీ నన్ను ఆఫ్ చేసుకోమని నువ్వు ఆన్ చేసుకో చిన్న చూస్తా ఏవో ప్యాబుల్స్ ఉన్నాయి రే తమ్ముడు ఏవో ప్యాబుల్స్ వచ్చి రా లోపలికి చూద్దాం పద్దా ఈసారి చెప్పిన నేను పిలుసా అర్థమవుతుంది నాకు తెలియదు ఇదంతా ఇంగ్లీష్ ఉండే వచ్చాదు నేను చదివి వినిపిస్తాను విను ఈ పేపర్లో ఏముందంటే మనం ఏదన్నా పనిచేసి పేపర్లో బ్యాక్ స్పేస్ అని రాస్తే పని మళ్ళీ అనుకోవచ్చు పని చేయట్లేదు ఎట్లా నీకు ఏం మాట్లాడుతున్నావురా ఇంట్లో అలాగే ఉంటుంది రాసినానికి బుద్ధి లేదు నీకు బుద్ధి లేదు ఏం పేపర్ చదువుకుంటానులే చింతని మోతాన్ని పెంచుకోవాలి చింతని మోతాన్ని పెంచుకోవాలి చింతని మోతాన్ని పెంచుకోవాలి కరోనా లేపుతున్నా లక్కలకం కరోనా లేపుతున్నా లక్కలకం కలకలం అనుకుంటా నేను ట్రై చేస్తాను ఉండు బిఏ సికే ఎస్పిఏ సిఈ బ్యాక్ స్పేస్ ఏంటిది మళ్ళీ ఫస్ట్కి వచ్చింది పడేసిన మార్కర్ ఏది పెన్ ఏది ఆ ప్యాడ్ ఏది అంటే నిజం అన్నమాట ప్యాడ్ పెన్ మార్కర్ రే తమ్ముడు ఇదంతా నిజం రా అవునా మొత్తం రివర్స్ అయిపోయింది పాపం ఎలాగేది ట్రై చేద్దాం ఒరే పెన్ తీసుకురా ఆ పెన్ను పెన్ను తమ్ముడు అలా రాయకూడదురా ఏదన్నా పని చేసిన తర్వాత రాయాలి అప్పుడే ఆ పని మళ్ళీ ఫస్ట్కి వస్తుంది ఏంటి రాయి చేద్దాం ఐడియా మడిపైకి వెళ్ళి బాల్ ఇస్తే రాద్దాము వస్తేదేమో రాదేమో చూద్దాం ఉర్రే పేపర్ రా ఆ పేపర్ రాకపోతే మళ్ళీ బాల్ ఎలా తిరిగి వస్తుందిరా అబద్ధం అవ్వాలని పని చెప్తాం సరేలే రే తమ్ముడు ఆ బాల్ తీసుకురారా ఇది గొప్ప తీసుకో ముందు బాల్ కింద పడద్దాం బ్యాక్ పేపర్ మీద రాసి బాల్ మసలా వస్తారా లేదా చూద్దాం వాళ్ళు రాలేదనుకో వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళిపోతావు
రండి. పేపర్ మీద బ్యాక్ స్పేస్ రండి. పెళ్ళి కూర్చో చెప్పమంటావా? కూర్చుని అయితే కాడం పెట్టకరా, టెన్షన్ గా ఉంది. వ్యవసాయ పండురా, చాలా అబద్ధం చెప్తానురా, చాలా అబద్ధం చెప్తానురా, చాలా పాపం చేస్తానురా. సేమ్ నువ్వు చెప్పినట్టే జరుగుతుంది. బ్యాక్ స్పేస్ అని రాయగానే మళ్ళీ అనుకోవచ్చునురా. ఈ పేపర్ నాకు చాలా బాగా నచ్చింది. తమ్ముడు, ఈరోజు చియా బర్త్డే కదా, ఈ మ్యాజిక్ పేపర్ చియాకి ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇస్తారా చియాని మన ఇంటికి రమ్మని చెప్దాం. అని అదిగో ఫోన్. హలో, హాయ్ రిషి. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హలో సియా. హాయ్ దను. హాయ్, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. నువ్వు మా ఇంటికి వస్తే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్. గిఫ్టా? ఏం గిఫ్ట్? ఇంటికి రా. ఇంటికి రానా? సరే, 5 మినిట్స్లో వస్తానే. రే, చియా వస్తే ఏం చేయాలో ప్లాన్ చెప్తాను రా. రా, సర్లే. రిషి, ధనుష్ ఎక్కడున్నారు? హాయ్ రా. హాయ్ సియా. హాయ్ రిషి. హ్యాపీ బర్త్డే సియా. హ్యాపీ బర్త్డే సియా. నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఏదరా? ఎప్పుడు ఇస్తారు? నువ్వు ఇక్కడ వెయిట్ చేయి, నేను ఇలాగెళ్ళి అలా కూర్చుంటా. అవునా? ఓకే, వెయిట్ చేస్తాను. త్వరగా వచ్చేయండి. ప్లాన్ ప్లాన్ గుర్తుంది కదా, అంతా ప్లాన్ ప్రకారాలి. నువ్వు కానీ మిగతాదంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు, బ్యాక్ స్పేస్ ఉంది కదా, నేను చూసుకుంటా. ఏం సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను? ఇవి ఏం కాదు. ఇవ్వరా? ఎంత పని చేసావురా. సర్ప్రైజ్ గిఫ్ట్ మొత్తం అంటే ఎరికాను. ఎక్కడ కనిపించింది?
ఎస్ సార్, చెప్పాను కదా సార్ నా యాక్షన్ రిట్రాక్ట్ అవ్వగానే కాల్ చేస్తానని. నేను అనుకున్న ప్రాజెక్ట్ సక్సెస్ అయింది సార్. 100-day ఎక్స్పెరిమెంట్ కూడా సక్సెస్ అయింది. నేను బ్యాక్ స్పేస్ రాసి యాక్షన్ రిట్రాక్ట్ చేసి వెంటనే మీకు కాల్ చేస్తున్నాను. నా ప్రాజెక్ట్ అప్రూవ్ అయిపోయినట్టే సార్. ఐ గాట్ ఎ సక్సెస్. మీ దగ్గరికి వస్తున్నాను సార్. ఈ బ్యాక్ స్పేస్ ప్రాజెక్ట్ 100 ఎక్స్పెరిమెంట్ ఇద్దరు చిన్న పిల్లల మీద ట్రై చేశాను సార్. వాళ్ళ దగ్గర నుంచి ఆ పేపర్స్ తీసుకురావడానికి వెళ్తున్నాను. ఎస్ సార్, సక్సెస్ అయిందిగా. బ్యాక్ స్పేస్ రాసి రీట్రాక్ చేశానుగా. వాళ్ళు ఎలా వాడుకున్నారో తెలియదు, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ అంతేనా? ఇంకేం కావాలి?